వచ్చాడు పీటర్. చావు చావు. అమ్మగారులు ఇలా రండి అమ్మా. ఈ నెల 2వ తారీఖున మీరు ఎక్కడున్నారు? వీడు మళ్ళీ మొదలెట్టాడు సూర్యాపేటలో. అక్కడికి ఎందుకు వెళ్ళారు? సచ్చిదానంద ప్రవచనాలకి. వెళ్ళేప్పుడు వచ్చారు? రే ఆపరా నీ ఓవరాక్షన్. అంటే పోలీసులు రారంటావా? ఖచ్చితంగా వస్తారు. మిమ్మల్ని భయపెడతారు, ప్రేమగా మాట్లాడతారు, కన్ఫ్యూజ్ చేస్తారు. మీ ఫ్రెండ్ వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పిందే అంటారు. నువ్వు కాదు సాయిబాబు గుడి అనే చెప్పాలి. ఎన్నిసార్లు చూసావు ఆ దృశ్యం సినిమా? మక్కిటు మక్కి డైలాగ్ ఇచ్చేస్తున్నావు. నాకు చాలా భయంగా ఉంది. నేనుండగా మన కుటుంబానికి ఏం కాదమ్మా. ఎవర్రా కుటుంబం? ఇంకోసారి దృశ్యం సినిమాలో డైలాగ్స్ చెప్పామనుకో ఇంకో గోయ తీసి నిన్ను కప్పెట్టేస్తాను. అది కాదే పోలీసులు. వాళ్ళకి జరిగింది తెలియడానికి 10 రోజులు పడుతుంది. అసలు ఎలా జరిగిందో తెలియడానికి 4 రోజులు పడుతుంది. ఈ లోపల నువ్వు నేను పెళ్లి చేసుకుని ఏ యూకేనో యుఎస్ఓ వెళ్ళిపోతే పని అయిపోతుంది. పాకిస్తాన్ అయితే బెటర్. మన పోలీసులు నాళ్ళు రానివ్వరు. నువ్వు వెళ్దు గానీ పాకిస్తాను. ఇప్పుడు మాతో హాస్టల్కి రా, ఏదో పని చేసుకుని తగలడు. నేనెందుకమ్మా హాస్టల్కి? పైగా అక్కడ అంతా లేడీస్ ఉంటారన్నారు. నేను పెళ్లి చేసుకునే వరకు మాతోనే ఉండిచావు, లేకపోతే ఎవరో ఒకరి దగ్గర వాగుతాం. మిస్సింగ్ కేస్. సార్, నర్సింగ్ గారు మిమ్మల్ని కలవమన్నారు సార్. కలిసావుగా వెళ్ళా. అది కాదు సార్. ఏది కాదురా? అంటే నర్సింగ్ గారు మీతో టచ్ లో ఉన్నామని చెప్పారు సార్. టచ్ కరెక్ట్ గా రీచ్ అయిందా? ఎలా? అసలే సిరాగ్గా ఉంటే మధ్యలో ఈడొకడు సిరాగ్గా. సార్, ఇది అంత తేలిగ్గా తేలే వ్యవహారం కాదు. ఇందులో చాలా చిరాకులు ఉన్నాయి. మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటాను. అమ్మయ్యా, మొత్తానికి చేతులు దులిపేసుకున్నాం, ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ తర్వాత అవ్వచ్చు, ముందు సీనుకి ఫోన్ చేయి. ఎందుకు? పెళ్లి గురించి మాట్లాడాలన్నావుగా, ఫోన్ చేసి కలుద్దామని చెప్పు. ఎరా నాన్న, స్కూల్ లేదా? స్కూల్ ఉంది, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది. మీ అమ్మ వస్తుంది లేరా? డాడీ ఫోన్. ఎవరమ్మా? ఎవరో మర్దల్స్ అంటే డాడీ. మీ అమ్మ ఇక్కడ? చేతిలో గంట, చెవిలో దూది, పూజ మొదలైంది. ఇలాంటి భార్య ఉంటే ఒక్కదానేంటి, ఊరు మొత్తాన్ని మెయింటైన్ చేయొచ్చు. హాయ్ మర్దల్స్. హాయ్ బావా, ఎక్కడున్నావు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను గానీ చెప్పు. ఇంతకీ ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మార్నింగ్ క్లయింట్ కలిసే పని ఉంది, ఈవినింగ్ కలుద్దాం. ఓకే బావా. సరే కానీ ఏంటి, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు? అది మీ సీను ఏడే అడుగు. హాయ్. హాయ్. సారీ డార్లింగ్, కొంచెం లేట్ అయింది. ఏ, నీ పెళ్ళం రాని లేదా? నా పెళ్ళం గురించి తెలిసిపోయినట్టుంది, కలిసి కుమ్మేస్తారేమో. నేను జస్ట్ గర్ల్ ఫ్రెండ్. పెళ్ళం మాత్రం ఆఫీసే. ఓ, ఆఫీసా? నో డార్లింగ్, ఏదైనా నీ తర్వాతే. భయ్య కూడా వచ్చేసాడు కదా, చెప్పండి ఏంటా ఇంపార్టెంట్ న్యూస్? మూమెంట్ ఏంటంటే అర్జెంట్ గా మన పెళ్ళిళ్ళు జరిగిపోవాలి. పెళ్ళ? ఏంటి అంత షాక్ అయ్యావు? అంటే నా ఏజ్ జస్ట్ 22 కదా, అప్పుడే పెళ్ళి. అది మా జాతకాల ప్రకారం ఈ మంత్ ఎండ్ లోపు మన పెళ్ళిళ్ళు జరిగిపోవాలి. ఒకసారి డాడ్ తో డిస్కస్ చేసి చెప్తాను అద్యా, ఐ నీడ్ సమ్ టైం. నాకు కూడా. ఏ, నీ పిల్లం ఒప్పుకోదా? పిల్లమే కాదు, పిల్లలు కూడా ఒప్పుకోదా? అమ్మయ్యా, నా కొడుకు అనుకున్నా. ఏమైంది? కింద ఏదో గుచ్చుకున్నట్టుంటే. ఏం లేదు. రేపు ఆఫీస్కి వెళ్తున్నావా? మరి పీటర్ ఎక్కడ అని అడిగితే చెప్పవే, ఏం చెప్తావు? గుడ్ నైట్ చెప్తా. వాళ్ళకి కాదు, నీకు. పడుకో.
ఏమైంది? మన రూమ్ లో ఎవరు ఉన్నారే? ఎవరున్నారే? దయ్యం ఉంది, పట్టుకుంటే నా బైకి రాబోయింది. మళ్ళీ వస్తే నా కాలు నొక్కమను, నొప్పిగా ఉన్నా. అది కాదే. ఏయ్ దయ్యం గీయో, ఏం లేవు, ముసుకుని పడుకో. రంభా, డిస్టర్బ్ చేస్తావు. రంభా రంభా, చాలా భయంగా ఉంది. ఓ పంచి, వెళ్ళి ఇళ్ళరాజా పాటలు పెట్టుకో, హాయిగా నిద్ర వస్తుంది. తల్లి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు, పడుకొని. అంటే అది సార్, నాకు పెళ్లి చూపులు జరిగాయి. గంటలు అయ్యే పెళ్లికి చూపులు వారం రోజులా? భోజనం 5 నిమిషాల్లో చేసిన వంట గంట పడుతుంది కదా సార్. ఇది టూ మచ్ సార్, వన్ నైట్ లో ఇంత వర్క్ చేయడం ఇంపాసిబుల్. నిన్న జాబ్ లోంచి తీసేయడం నాకు నిమిషం పని. రేపు నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పేలోపు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఉండాలి. నేను వెళ్తే మీరు ఒక్కరే ఉంటారు, పర్లేదమ్మా? అమ్మో, దో పెద్ద తాజ్ హోటల్ కసబ్ గడొచ్చి నన్ను కాల్ చేస్తాడు. ఎలా వెళ్ళేది, తీసుకురా. ఆ చెప్పు. ఏం చేస్తున్నావు డార్లింగ్? ఒళ్ళో పిల్లోని కూర్చోబెట్టుకుని ఆడించుకుంటున్నా. కొంపతీసులకి మ్యాటర్ లీక్ అయిపోయిందా? తేడాగా మాట్లాడుతుంది. ఏంటి డార్లింగ్, వర్షన్ మార్చి మాట్లాడుతున్నావు? మా బాస్ వచ్చినోడు రాత్రంతా ఆఫీస్లో పనిచేయమని ఇంత పని చేయలేడు.
నాకేంటి కర్మ? త్వరగా పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం కలిసి నీ కంపెనీ చూసుకుంటాం కదా. ఒక్క నిమిషం బాబు. గోవిందు, గోవిందు, మళ్ళీ కాల్ చేస్తాను. చివరికి నన్నే చంపేశావు కదే, ఇప్పుడు నీచా తినిపిస్తానే ఉప్మా పెసరట్లు. అమ్మా ఉప్మా పెసరట్లు తెచ్చాను.